నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను రద్దు చేయాలి, ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు డిమాండ్. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలి, టీడీపీ అర్బన్ అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాస్. ఉత్సాహంగా సాగిన హ్యాపీ సండే స్మైలీస్ ఆల్ ఓవర్ యూ కార్యక్రమం. టీడీపీ జిల్లా కార్యాలయంలో అర్బన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ అర్బన్ అధ్యక్షులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. వారికే అధ్యక్ష కార్యదర్శులు వచ్చే విధంగా కూడా మన పార్టీ చూసుకుంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కార్యకర్త కూడా సైనికుల్లాగా పనిచేసినటువంటి కార్యకర్తలు యొక్క తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వారందరూ అనుమతితోనే వారందరూ మనం ఈ యొక్క అధ్యక్ష కార్యదర్శుల్ని ఎన్నుకోవడం జరుగుతూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో షెడ్యూల్ ప్రకారం డిఎన్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు నియామకాలు, అట్లానే డివిజన్ పార్టీతో డివిజన్ పార్టీలో ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శుల నియామకాలు కూడా మన యొక్క ఈ ఎలక్షన్ ద్వారా ఇనానమస్గా చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కార్యకర్తని మీరు మీ డివిజన్లో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రతి కార్యకర్తని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి మీ యొక్క కార్యవర్గాన్ని, మీ డివిజన్ పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్టుగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అట్లానే రెండు మూడు డివిజన్లు కలిపి అబ్దుల్వసుని నగర పార్టీలో ఉన్నటువంటి, జిల్లా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని పార్టీ పరిశీలకులుగా మీ వద్దకు పంపిస్తాం. ఆ షెడ్యూల్ ప్రకారం మేము నియోజకవర్గాల మీ వార్డుల్లో ఎన్నికలు జరిపి సమర్థవంతంగా. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ స్కూలులో తెలుగు మీడియంను రద్దు చేసి ఇంగ్లీష్ మీడియంను అమలు చేయడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు తెలిపారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీఓస్ మీటింగ్ హాల్లో మున్సిపల్ స్కూల్స్ ఉపాధ్యాయుల సమస్యలపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి ప్రతి మున్సిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను రద్దు చేసి ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. పరిష్కరించే నిమిత్తం ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ప్రధానంగా పట్టణీకరణ జరుగుతున్న సందర్భంలో స్లమ్ ఏరియాస్లో జనాభా పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నారు. అలా పెరిగేటటువంటి నేపథ్యంలో అక్కడ చదువుకు దూరంగా ఉండే పిల్లల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నది. ఈ 2.5 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఒక్క పాఠశాల కొత్తది పెట్టినటువంటి పరిస్థితి లేదు. అలాగే మున్సిపల్ పాఠశాలల్లో పిల్లల సంఖ్యకు తగ్గట్టు పోస్టులు కూడా మంజూరు కావటం లేదు, ఖాళీలు కూడా ఉంటా ఉన్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి లాంగ్వేజ్ పండిట్ పీఈటీ అప్గ్రేడేషన్కి సంబంధించినటువంటి ఫైల్ ఏదైతే ఉందో అది మున్సిపల్ పాఠశాలలో కూడా వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో సుదీర్ఘ పోరాట కాలం అనంతరం సర్వీస్ రూల్స్ వచ్చాయి మున్సిపల్ ఉపాధ్యాయులకి. అందులో అనేకమైన అసంబద్ధాలు ఉన్నాయి. ఇప్పటికే పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఫోరం నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఫ్యాప్టగా కూడా ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. కానీ అదేవో మేనమేషాలు లెక్క పెడుతూ ఒక్కొక్క ఉత్తర్వు ఇస్తూ ఉన్నారు. అదే విధంగా కాకుండా ఇవాళ మున్సిపల్ స్కూళ్ళల్లో ఏ మీడియం చదువుకోవాలనేటటువంటి స్వేచ్ఛ బిడ్డలకు ఉండాలి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కొనసాగాలి. ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియంనే పెడతామనేటటువంటి విధానం ఇది సరైనటువంటిది కాదనేది మేమైతే అభిప్రాయపడతా ఉన్నాం. ఈరోజు జరగబోయేటటువంటి సదస్సులో మున్సిపల్ ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్కి సంబంధించి ఏవైతే అసంబద్ధాలు ఉన్నాయో వాటిని తొలగించాలని, అలాగే మున్సిపల్ ప్రాంతాల్లో పేద బిడ్డలు నివాసం ఉన్నటువంటి ఆవాసాల్లో కొత్త స్కూల్స్, అలాగే ఉపాధ్యాయుల నియామకం కూడా జరగాలని చెప్పని, అలాగే 17042 పోస్టులు ఆల్రెడీ ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి మొత్తం స్టేట్ వైడ్గా అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోనూ, వాటికి డిఎస్సీని కూడా సాక్షణం ప్రకటించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి ఖాళీలు 8957 కూడా నియామకాలకి, అలాగే పదోన్నతులకు కూడా ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని కూడా మేము కోరుతూ, ఈ వైపుగా ఈ సదస్సు జయప్రదం కావాలని చెప్పి పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉంటామని, పేద బిడ్డలకి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ నిర్మించేదానికోసం మేము పాటుపడతామని,
శాసనమండలి సమావేశాలు కూడా దీనికి వేదికగా ఉపయోగించుకుంటామని కూడా తెలియజేస్తాం. నేను ఐ వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మున్సిపల్ ఉపాధ్యాయుల రాష్ట్ర సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు ఒక తీర్మాన పత్రాన్ని ఆమోదిస్తున్నది. ఇది ప్రభుత్వం ముందు పెట్టి తక్షణం ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ సదస్సులో సర్వీస్ రూల్స్లో ఉన్నటువంటి అసంబద్ధాలు తొలగించాలి, ఇది నెంబర్ వన్ డిమాండ్. అట్లాగే మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ ఇవ్వాలి, నెంబర్ టూ. మున్సిపల్ పాఠశాలల్లో పోస్టులన్నీ కూడా అప్గ్రేడేషన్ చేయాలి, నెంబర్ త్రీ. ఈ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, మున్సిపల్ పాఠశాలల్లో ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెడుతూ తెలుగు మీడియం రద్దు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకించాం. ఈ సదస్సు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో దీన్ని ప్రారంభిస్తామని మంత్రి చెబుతా ఉన్నాడు. అధికారం ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసి పోతారనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాంటి అధికారం ఒక విద్యాశాఖకి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అధికారం ఈ మున్సిపల్ శాఖకు లేదని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. అందువల్ల ఉన్నత పాఠశాలల్లో పేర్లల మీడియం ఉండాలి, మున్సిపల్ ప్రాథమిక పాఠశాలల్లో మున్సిపల్ మోడల్ స్కూల్స్ పెట్టాలి, ఆ రకంగా ఇంగ్లీష్ను ఒక సబ్జెక్టుగా బోధించాలి అనేటువంటిది మా డిమాండ్. ఇందుకోసం సదస్సు తీర్మానాల అమలు కోసం భవిష్యత్తు పోరాట కార్యక్రమాన్ని కూడా నిర్ణయిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులుగా చేయాలని ఏఐటీయూసీ నాయకులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యలపై రేపు ఉదయం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా మోసం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ రేపు అంటే 6వ తారీఖున అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించబడతా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఈ ధర్నాలు నిర్వహించబడతా ఉన్నాయి. ఇంతకుముందు కూడా అనేక తీర్పులు ఇచ్చినప్పటికీ ఈ తీర్పు సమాన పనికి సమాన వేతనం అంటే పర్మనెంట్ కార్మికుడికి ఒక రకమైనటువంటి జీతం, అదే పనిని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుడికి, అవుట్సోర్సింగ్ కార్మికుడికి, దినసరి వేతనంతో పనిచేసే కార్మికుడికి అతి తక్కువ వేతనం ఇస్తూ పనిచేయించుకుంటా ఉన్నారు. దీన్ని శ్రమ దోపిడీ అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఒకే పనిని చేస్తున్నటువంటి కార్మికుడికి, ఇతను డైలీ కార్మికుడు, కాంట్రాక్ట్ కార్మికుడు, అవుట్సోర్సింగ్ కార్మికుడు కాబట్టి ఇతనికి ఆ వేతనాలు వర్తించవు అని చెప్పటం అది వివక్షత కిందకి వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది. సో ఈ తీర్పు నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగాను రాష్ట్రవ్యాప్తంగాను ఏఐటీయూసీ ఈ సుప్రీంకోర్టు తీర్పును అమలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తూ పోరాటానికి సన్నద్ధమవుతూ ఉన్నది. దానిలో భాగంగా రేపు జరిగేటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు జరిగేటువంటి ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ఓబులేస్ గారు పాల్గొంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఇవాళ ఈ ప్రతి పరిశ్రమలో ప్రతి సంస్థలో కూడా రోజు రోజుకి పర్మనెంట్ కార్మికులు అనే వాళ్ళని తగ్గించేసి అందరినీ కూడా కాంట్రాక్ట్ పద్ధతి మీద, అవుట్సోర్సింగ్ పద్ధతి మీద, డైలీ వేజెస్ మీద పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. ఇది ఎందుకు చేస్తున్నారంటే వేతనాలను తప్పించుకోవటానికి, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి పద్ధతుల్లో వేతనం ఇవ్వటానికి ఈ విధమైనటువంటి పద్ధతిని తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో పర్మనెంట్ కార్మికుడికి ఏవైతే ఇస్తున్నారో వాటిని అమలు జరపాలి. ఇది ప్రధానంగా మనకి మన జిల్లాలో వచ్చేటప్పటికి ఇటు మున్సిపాలిటీలో, ఆర్టీసీలో, జనరల్ హాస్పిటల్లో, హాస్పిటల్స్లో, అట్లాగే ప్రభుత్వ శాఖల్లో ఈ విధమైనటువంటి వివక్షత కొనసాగుతూ ఉన్నది. పర్మనెంట్ ఎంప్లాయీకి, కాంట్రాక్ట్ ఎంప్లాయీకి, కాంట్రాక్ట్ లెక్చరర్కి ఒక వేతనం ఉంటుంది, పర్మనెంట్ లెక్చరర్కి ఒక వేతనం ఉంటుంది. మరి హాస్పిటల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కాంపౌండర్కి ఒక రేటు ఉంటుంది, అట్లాగే పర్మనెంట్ కాంపౌండర్కి ఒక వేతనం ఉంటుంది. సో ఈ వివక్షత ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగటానికి వీలేదని 66లో అంతర్జాతీయ స్థాయిలోనే ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం మీద 79లో మన కేంద్ర ప్రభుత్వం కూడా సంతకం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా 79లోనే సంతకం చేసినటువంటి ఈ ఒప్పందాన్ని తిరస్కరించడం అంటే రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుని తిరస్కరించడం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి దాన్ని అమలు జరపాలి. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మరి ధృవీకరించింది కాబట్టి ఈ సుప్రీంకోర్టు తీర్పును తక్షణం అమలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మహిళా కళాశాలలో జేకేసీ ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ శాంతి శ్రీదేవి మాట్లాడుతూ, హెచ్జీఎస్ కంపెనీ మేళాకు హాజరై అర్హత కలిగిన విద్యార్థులను ఎంపిక చేసుకున్నట్లు ఆమె తెలిపారు. 3 దఫాలుగా ఇంటర్వ్యూ ఉంటుందని, ఎంపికైన వారికి 9,000 రూపాయల శాలరీ ఇస్తారని ఆమె తెలిపారు. మహిళా డిగ్రీ కళాశాలలోని జవహర్ నాలెడ్జ్ సెంటర్ తరఫున
ఇది మేము ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్న ఆరో డ్రైవ్. హెచ్జిఎస్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్, వీళ్ళకి ఏపీలో వచ్చేసి గుంటూరు ఒక చోటే వర్క్ ప్లేస్ ఉంది. వాళ్ళు కస్టమర్ కేర్ ఆఫీసర్స్ రిక్రూట్ చేసుకోవడానికి మా జవహర్ నాలెడ్జ్ సెంటర్కి వచ్చి ఉన్నారు. వాళ్ళు ఇనిషియల్ శాలరీ వచ్చేసి 8,000 ఆఫర్ చేస్తారు. డిగ్రీ ఫినిష్ చేసిన వాళ్ళు కానీ లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కానీ ఎలిజిబుల్. క్యాండిడేట్స్ని వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ అలర్ట్నెస్ని, గ్రూప్ డిస్కషను, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూస్ చేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మేము మా జవహర్ నాలెడ్జ్ సెంటర్ తరఫున చాలామంది విద్యార్థులకి వాళ్ళ నైపుణ్యాల ఆధారంగా ఇలా ఉద్యోగాలకి కంపెనీలతో పిలిచి ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళకి ఆల్మోస్ట్ దాదాపు మా జేకేసీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఒక చేత్తో డిగ్రీ ఒక చేత్తో జాబ్ పట్టుకొని వెళ్ళే వీలు కల్పించినందుకు చాలా హ్యాపీ. మా ప్రిన్సిపాల్ గారికి, మాకు, మా స్టాఫ్కి, మా మెంటర్స్కి అందరికీ చాలా హ్యాపీగా ఉంది. ఆదివారం సందర్భంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో హ్యాపీ సండే స్మైలెస్ ఆల్ ఓవర్ యూ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ నాగలక్ష్మి హాజరయ్యారు. ఆర్వీఆర్ అండ్ జేసీ కళాశాల విద్యార్థులతో పాటు పలువురు అధ్యాపకులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఆడిన వివిధ రకాల ఆటలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఇలాంటి ట్రెడిషనల్ గేమ్స్, కోలాటం, మళ్ళీ కబడ్డీ ఒక సైడ్, టెనికాయిట్ ఒక సైడ్, అన్ని గేమ్స్, హోలీ ఇవన్నీ కూడా. సో అందరు కూడా, అండ్ ఇక్కడ మనకు ఒక స్మాల్ డయాబెటిక్ చెకప్ క్యాంప్ కూడా ఉంది. సో అన్ని చోట్ల ప్రజలు కూడా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం చేసే ప్రోగ్రామ్కి ఇంకా ఇది ఒక కమ్యూనిటీ ఈవెంట్ కాబట్టి కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇంకా హైగా ఉండాలి. ఇది ఒక ఆర్గనైజ్ చేసేది కాదు, ఇట్ ఇస్ జస్ట్ బ్రింగ్ ఎవ్రీబడి టుగెదర్. సో అందరు కూడా నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఎక్కువ రావాలి. అందరు కూడా మీరు ఇక్కడ ఓన్లీ ఆడియన్స్గా చూడడం కాదు, అన్నిట్లో ఏదో ఒక ఈవెంట్లోనే పార్టిసిపేట్ చేసుకోవాలి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.